మా కేసీఆర్ కూడా నాలుగైదు లాంగ్వేజ్లు వస్తాయి, మా కేసీఆర్ కూడా నాలుగైదు భాషలు మాట్లాడతాడు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లయితే అక్కడి నుంచి కూడా వచ్చారు, ఈయన మహారాష్ట్ర కర్ణాటక అటాడు పోతుంది ఇండియాల. సరే సేమ్ ఇవే వేసాలి, ఇవే కథ ఆయన. కాకపోతే మీకంటే గొప్ప నటుడు ఆయన, ఆయన గొప్ప కళాకారుడు. మీ దాంట్లో ఇంకా మంది పడతారా? మంది పడతారంటే మా సార్ ఖాళీ అవుతాడు, ఇంకొక ఇంకొక ఏడాదిలా ఖాళీ అవుతాడు, తీసుకొని పోరి. సరేనా? సరే. మీరు మంచి పాటలు పాడినారు, మీకు మీ జీవితాల్లో ఏమైనా మార్పు కావాలనుకుంటారా? మీ పిల్లల్ని ఏమైనా చదివిపిస్తున్నారు సార్? ఇప్పుడు పిల్లలంతా చదివిపిస్తుంటారు సార్, చదువుకుంటుంది. అంటే ఒకటి ఒకటి ఏంటంటే, సరే మీరు చేసేది ఓ వృత్తి, ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అంటే సినిమాలు ఓటీటీలు వచ్చినాయి, కానీ ఫస్ట్ అంతా మీరే, ఫస్ట్ అంతా మీరే. ఈ జనాన్ని నాటకాలు, ఈ జనానికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంతా మీరే. కాబట్టి సరే, మీరు చేసినటువంటి కార్యక్రమం కూడా చిన్నది కాదు, గొప్ప కార్యక్రమం. అయితే ఒక విషయం ఏంటంటే, మీ పిల్లల్ని మన పిల్లలు కూడా ఇట్లా ఈ పెట్టెలు పట్టుకొని మీకు, బాలకృష్ణకు, మీకు నాగార్జునకు, మీకు చిరంజీవికి తేడా ఏం లేదు. వాళ్ళేమో కెమెరా ముందేస్తారు, మీరేమో వేసుకొని, అంతకంటే ఎక్కువ ఏం తేడా లేదు. కాబట్టి మీరు కూడా గొప్ప నటులే, మీరు కూడా గొప్ప కళాకారులే. మీ జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ మా క్యూనిస్కి వచ్చినందుకు. మీకు ఈరోజు ఎంత సంపాదిస్తారో నాకైతే తెలియదు, సంపాదిస్తారు 3,000 4,000. అయితే ఇగో మా తరఫున మేము 2,000 రూపాయలు మీకు ఇస్తున్నాం సార్. భగవంతుడిని కాపాడి మీరు వచ్చిన దగ్గర పోయిన దగ్గర ఇంతగా పెద్దగా ఎదిగి మీరు చల్లగా ధన్యవాదాలు చెప్పుకొని పాపలు, ప్రజలకు చెప్పు, కొడుకులు పాపలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.